oranges తెచ్చాము దాని తర్వాత షుగర్ తెచ్చాము దాని తర్వాత పిజ్జా తెచ్చాము దాని తర్వాత కొన్ని బట్టలు తెచ్చాము దాని తర్వాత నీ ఫేస్ తెచ్చాము Hey ma. Mm. Mommy, how do you like హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్. మీరు కొత్తగా నా ఛానల్ విజిట్ చేసే పని అయితే ఛానల్ నేమ్ వచ్చి దీని అలాసండి అండ్ మై నేమ్ ఈజ్ పద్మ. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. ఐఎమ్ షూర్ యూ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ ఈ వీడియో కైండ్ ఆఫ్ లిటిల్ కంటిన్యూషన్ టు ప్రీవియస్ వీడియోస్, అంటే సేమ్ డే తీసినదండి. నా పాత వీడియో లైబ్రరీ విజిట్ ఉంది. సో ఆఫ్టర్ లైబ్రరీ విజిట్ వీ వెంట్ టు కాస్కో. నేను పాత వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను, మాకు లైబ్రరీ కాస్కో దగ్గర దగ్గరే ఉంటాయి. అండ్ నా ప్రీవియస్ వీడియోలో నేను హ్యారీ పోటర్ బుక్స్ రీడింగ్ గురించి, మూవీ గురించి మెన్షన్ చేశానండి. చెక్అవుట్ చేయకుండా అంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీస్ ఆర్ ద పిక్చర్స్ ఆఫ్ మై కిడ్స్ వెన్ దే వర్ రీడింగ్ హ్యారీ పోటర్. బోత్ ఆఫ్ దెమ్ వర్ థర్డ్ గ్రేడ్ అండి, ఆల్మోస్ట్ ఆల్. సో అవి గ్లింప్స్ ఇక్కడ మీరుతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దీస్ కిడ్స్ వర్ సో ఎక్సైటెడ్, అన్ని సిరీస్ చదివేసేసారు ఫాస్ట్గా, అంటే వాళ్ళకంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక బుక్ చదివేసి దాని తర్వాత మూవీ చూసేవాళ్ళు, ఇన్ కేస్ అర్థం కాని వర్డ్స్ కాంప్లికేటెడ్గా ఉంటే వాళ్ళంతటి వాళ్ళే గూగుల్ చేసేవాళ్ళు. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వీడియో అండ్ యా, వీఆర్ హెడింగ్ టు కాస్కో. ఇంకా డ్రైవింగ్లో కూడా వీళ్ళు ఇంకా బుక్స్ దానికి సంబంధించిందే డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. మనం ఏమన్నా మాట్లాడితే కూడా అది కూడా ఎక్కదు, అంత డీప్ ఇన్సైడ్ ఉంటారు. సో హ్యాపీ, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా బుక్ వామ్గా ఉండేదాన్ని. సో అలాగే వీళ్ళు కూడా రీడింగ్ హాల్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ అండ్ బ్లాస్ట్. సో కార్లో వీళ్ళు చిన్న డిస్కషన్ చేయండి. నేను ఈచ్ బుక్ ఒక 3 డేస్ లో ఫినిష్ చేశాను. హియర్ యూ గో, వి రీచ్డ్ కాస్కో. కాస్కో అన్నది ఒక బిగ్ వేర్ హౌస్ అండి. అందులో అన్ని బిగ్ సైజెస్లోనే దొరుకుతాయి, వెజిటబుల్స్ కానీ, గ్రోసరీ కానీ, ఈవెన్ సమ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. సో మెంబర్షిప్ తీసుకున్నామంటే మనకు కొంచెం రిడక్షన్ ఉంటుంది అన్నమాట, ఏ పర్చేస్ చేసినా కూడా. ఆల్సో డిపెండ్స్ ఆన్ మెంబర్షిప్, అంటే గోల్డ్ ఆర్ ప్లాటినం మెంబర్షిప్, దాన్ని బట్టి మీకు మనీ బ్యాక్ కూడా ఇస్తారు ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు కొన్న వస్తువులను బట్టి. కాకుండా కాస్కో తరఫున మనకి సిటీ బ్యాంక్ కార్డు కూడా ఇస్తారు, ఇన్ కేస్ మనం కావాలనుకుంటే. దానివల్ల కూడా అది యూస్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడే కాదు, ఎక్కడ యూస్ చేసినా కూడా క్రెడిట్ కార్డ్ అంటారు. ఓ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ కాస్కోలో ఫ్రంట్లో రెస్టారెంట్ సెక్షన్ అని ఉంటుంది. అక్కడే మీరు చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, పిజ్జా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ముందు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసేయచ్చు అన్నమాట, ఫ్రంట్ డెస్క్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేశారు, ఒక కియోస్క్ లాగా పెట్టేశారు అన్నమాట. అంటే కోవిడ్ వల్ల మేబీ డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండకూడదు అని. మరి పేపర్ ఉందంట, మనం ఫ్రోజన్ ఏదన్నా తీసుకెళ్ళి పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా కియోస్క్ లాగా పెట్టాడు అక్కడ. ముందు నేరుగా వెళ్ళి ఆర్డర్ పెట్టేది ఉంది కదా, ఇప్పుడు అలా కాదు, ఒక కియోస్క్ లాగా పెట్టి అక్కడ మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. We should get tents. So we can go camping in the wilderness. Yes, exactly. I like one tent. Yeah, we can explore. Hey, Nana, you know what? We should get tents. You know why? Because in the Yellowstone, if we go there, right? Then we can go camping in. స్టార్టింగ్ సెక్షన్లోనే ఎయిర్ ఫ్రైయర్ పెట్టాడు గార్మియా, మంచి డీల్లో ఉంది.
వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఎయిర్ ఫ్రైయర్స్కి నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను కొనాలి అని. సో ఇంకా డీల్లో ఉంది మంచి బ్రాండ్ అని కొనేసాను. మేము అసలు డీప్ ఫ్రైడ్ కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాము. సో ఎందుకు ఆయిల్ అని ఆయిల్ ఫ్రైడ్ కూడా వెళ్దాము అని ఇంకా ఎయిర్ ఫ్రైడ్ తీసుకున్నా. వద్దు, నేను అన్న గుద్దేసింది అనుకో, మనమే డబ్బులు కట్టాలి. వెళ్తాము రోజు మ్యాండరిన్స్ తీసుకుంటున్నాము. అదే ఆరెంజెస్ అంటే యూజువల్గా అయితే హోమ్ ఫుడ్స్లో కొంటాము, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చాం కదా ఎలాగో అని ఇక్కడ కొనేసాము. కాస్కోలో ఇప్పుడు అంతే ఉన్న వన్ ఐటెం కోసం వెళ్తాము, తీరా చూస్తే ఇన్ని ఐటమ్స్ తీసుకొస్తాము. 150-200 తక్కువ కాదు ఇప్పుడు వెళ్ళిన కాస్కోకి. సో మా వారు నేను లేకుండానే వెళ్తారు మోస్ట్లీ, నేను వెళ్తే డబుల్ బిల్ అవుద్దని. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ వీ బాట్ ఇన్ దిస్ కాస్కో ట్రిప్ అలాంగ్ విత్ ఎయిర్ ఫ్రైయర్. ఇయర్స్గా ప్రొక్రాస్టినేట్ చేస్తూ వచ్చాను, ఎందుకో నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండేది కాదు, బట్ దీని ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి అందుకే ఇంకా కొనేసాను. యా బేసికల్లీ అవన్నీ డీప్ ఫ్రై ఇవన్నీ మనము దాంట్లో చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. You know a lesson that I learned from you, Mom? Mm-hmm. Hey, bro, hand wash first and then eat the remaining cake. To not believe you. Mm-hmm. Yenduk, Nana? Because you'll trick me. No, Bangaru. That's what you happened. You said like, oh, I want to trick you. Oh, definitely, I'll try this. అడికి చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాను, ఈవినింగ్ చేయలేదంట, అందుకే రచ్చ రచ్చ చేస్తున్నాడు. అంటే మీరు ఎప్పుడు సాల్మన్ కొనాలన్న ఫ్రోజన్ ది ఆల్వేస్ యూ మేక్ ష్యూర్ ఇట్స్ నార్వేది, అదే బెస్ట్ ప్రోడక్ట్. షుగర్ తెచ్చాము, దాని తర్వాత పిజ్జా తెచ్చాము, దాని తర్వాత కొన్ని బట్టన్ తెచ్చాము, దాని తర్వాత నీ ఫేస్ తెచ్చాము. అమేజింగ్ హర్షి, సో కాస్కోలో ఇది కొన్నాము, గ్రిల్డ్ చికెన్ విత్ మష్రూమ్ సాస్తి ఫ్రోజన్ 4 degrees, ఐ మీన్ రెఫ్రిజిరేటర్ గుర్తులేదండి. యూజువల్గా అయితే ఇది 5-6 పీపుల్ సర్వింగ్ అని అన్నారు. డిఫరెంట్ ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇలాగే యూజువల్గా ఇచ్చారండి. గ్రిల్డ్ చికెన్ సపరేట్గా అండ్ మష్రూమ్ సాస్ సపరేట్గా, పాస్తా సపరేట్గా ఇచ్చాడు. సో మనం అన్నీ ఒక బౌల్ లాగా ఇచ్చాడు వాడే, ఆ బౌల్లో పెట్టి మైక్రోవేవ్ చేస్తే సరిపోతుంది అన్నాడు. నేనైతే ఆ ప్లాస్టిక్ బౌల్ యూజ్ చేయలేదు. సో ఇంట్లో క్యాసరోల్ సెట్ ఉంటే, ఐ మీన్ బౌల్ అందులో పెట్టి యాడ్ చేస్తున్నాను అన్నీ. సో వడిచిన పాస్తా వేసి దాని తర్వాత మష్రూమ్ సాసు ఇలాగా పోర్ చేయమన్నాడు. అది పోర్ చేసి దాని తర్వాత గ్రిల్డ్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి స్ప్రెడ్ చేసేయాలి. అంటే ఆ గ్రిల్డ్ చికెన్ పీసెస్ ఆల్రెడీ గ్రిల్ అయిపోయినాయండి, అంటే ఆల్రెడీ కుక్డే అన్నమాట. చికెన్ పీసెస్ చాలానే ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా పైన టిష్యూ పేపర్ పెట్టేసి, అంటే కిచెన్ టవల్స్ డబల్ లేయరు మైక్రోవేవ్ చేయమన్నారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద టైమింగ్, మేబీ 10 minutes అనుకుంటా. సో దాని తర్వాత ఇలా ఉంది యమ్మీ యమ్మీగా. హనెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫుడ్స్. నేను మురారి అంతగా తినవండి, ఐ మీన్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తాము, లేకపోతే వెరీ ఫ్యూ ఐటమ్స్ అనమాట అదర్ ఫుడ్స్ లైక్ చేస్తాము. మా పాపకి మా వారు అయితే బాగా తింటారు ఇలాంటివి, బట్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బాబు తినలేదు, సో వాడికి మళ్ళీ మధ్యాహ్నం పప్పు ఉంటే పెట్టేశాను. దట్స్ ఆల్ అండి, టుడే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. లెట్ మీ నో యువర్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.